कंटोनमेंट बोर्ड की जानिब से वार्ड नंबर 6 बोइनपल्ली रामना कुंटा लेक के पास स्वच्छता ही सेवा प्रोग्राम रखा गया, जिसमें कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने हिस्सा लेते हुए सैनिटरी स्टाफ के साथ मिलकर रामना कुंटा लेक में सफाई की। इस प्रोग्राम में इनके साथ कंटोनमेंट बोर्ड के सीईओ मधुकर नायक, सदन कमांड के डायरेक्टर अमूल जुगताप, जॉइंट सीईओ पल्लवी विजय, सैनिटरी हेड देवेंदर, सैनिटरी ऑफिसर महेंद्र, एक्सपोर्ट मेंबर पांडु यादव, कांग्रेस पार्टी सीनियर लीडर मुपीडी मधुकर, बलवंत रेड्डी, बालू यादव, शरद, लिकेश और पवन भी साथ मौजूद थे। आइए देखते हैं इसकी तफसीलात। ఈ సంవత్సరం 2024 స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు అవుతుంది. అక్టోబర్ 2nd మనకి అవార్డ్ సెరమనీస్ అవన్నీ చేస్తున్నాము. ఈసారి బేసిక్ ఫోకస్ ఏంటంటే స్వచ్ఛత మీద అయితే ఎలాగో మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం స్వచ్ఛత ప్రోగ్రామ్స్, బట్ కంటోన్మెంట్ జనానికి, రెసిడెంట్స్కి, సో వేరియస్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అవి అందట్లేదు, అండ్ అందినా కూడా కొన్ని ప్రాపర్గా ఏరియాస్లో అది పెనట్రేట్ అవ్వట్లేదు. సో దాని గురించి కూడా మేము హెల్ప్ డెస్క్ పెట్టేసి పబ్లిక్ అవేర్నెస్ కొరకు బుక్లెట్స్ని ప్రింట్ చేశాము. ప్రతి సర్కిల్ ఆఫీస్ నుండి మేము ఒక చిన్న ఒక హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రతి పబ్లిక్కి అది అందేలాగా, అంటే ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎన్నోసార్లు అడిగారు. సో వేరియస్ స్టేట్ గవర్నమెంట్ పథకాలు, ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ కానీ, వాటిలో అప్లికేషన్స్ మాత్రం కంటోన్మెంట్ బోర్డు తీసుకొని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అందించింది. ఆ వేరే ప్రాసెస్ ఏదైతే ఉందో వాటి కొరకు కూడా మనం ఒక హెల్ప్ డెస్క్ పెట్టాలి. ఇప్పుడు గృహజ్యోతి కానీ ఇలాంటి వేరియస్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ చేసే స్కీమ్స్ కూడా పబ్లిక్ కామన్ రెసిడెంట్ వరకు రీచేటట్టు ప్రతి కంటోన్మెంట్ బోర్డు సర్కిల్ ఆఫీస్లో ఈ 15 రోజులు ఉంది. తర్వాత కూడా మేము కంటోన్మెంట్ ఆఫీస్లో ఈ హెల్ప్ డెస్క్ని కంటిన్యూ చేస్తాము. అండ్ అదేవిధంగా స్వచ్ఛత మీద ఫోకస్ చేస్తూ ఈసారి ఏం చేసామంటే ప్రతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి అందరికీ లెటర్స్ రాసాము, వాళ్ళ వాళ్ళ కాలనీస్లో స్వచ్ఛత యాక్టివిటీస్ని వాళ్ళు పార్టిసిపేట్ చేయమని. ఎందుకంటే ఈ స్వచ్ఛత హీ సేవా స్కీమ్లో జన్ భాగీదారీ అనేది ఒక మేజర్ కాంపోనెంట్, అంటే పబ్లిక్ పార్టిసిపేషన్. మేము ఎలాగో కంటోన్మెంట్స్, శానిటేషన్ స్టాఫ్, హెల్త్ డిపార్ట్మెంట్ ఇది సంవత్సరం పొడుగునే నడుస్తూనే ఉంటుంది, బట్ పబ్లిక్ కూడా ఓనప్ చేయాలి ఈ ప్రోగ్రామ్స్కి. స్వచ్ఛత అనేది ఉట్టి కంటోన్మెంట్ బోర్డు రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి నాగరిక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అని భావించి కంటోన్మెంట్ని వాళ్ళు మొత్తం ఇల్లులాగా భావించి దాన్ని క్లీన్గా పెట్టడానికి వరకు ఒక ఇది ప్రయాసం 15 డేస్లో ఏంటంటే ఈ మెసేజ్ని మేము వాళ్ళ వరకు అందించడానికి. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషను అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మెయిన్లీ మన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, మా మెంబర్ని, అదర్ పబ్లిక్, మా ఎక్స్ మెంబర్స్ని అందరితో కోరడం ఏమైందంటే మీరు మీ వార్డ్స్లో ఈ అవేర్నెస్ని, ఎమ్మెల్యే గారిని మొత్తం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ అవేర్నెస్ని మొత్తం పబ్లిక్ వరకు రీచ్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్స్, ఇది ఒక చిన్న ఉదాహరణమే. ఇలాంటి స్వచ్ఛత సేవ ఇలా పబ్లిక్ని మేము అందరం వచ్చి ఎంకరేజ్ చేసి, బట్ ఇది రెగ్యులర్గా వాళ్ళు పాటించాలి, అది ఒక ఆ మెసేజ్ని వాళ్ళ వరకు అందేలాగా ఈ 15 డేస్ మా ప్రయాసం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా డైరెక్టర్ గారికి, సిఓ గారికి, ఇక్కడున్న కంటోన్మెంట్ బోర్డు స్టాఫ్స్ అందరికీ, ఈరోజు ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చెరువే కాకుండా సిఓ గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో ఎంతో మార్పు వచ్చింది. మనకు చాలా గర్వించే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు మన కంటోన్మెంట్ బోర్డుకి అవార్డు రావడం, వారి నేతృత్వంలో మన దేవేందర్ గారు, మహేందర్ గారి నేతృత్వంలో ఇది రావడం చాలా గొప్ప విషయం. వెరీ మచ్ థ్యాంక్ యూ. నేను కూడా ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్ అయినందుకు, నా కాన్స్టిట్యున్సీలు ఉన్న ఈ బోర్డుకి వచ్చినందుకు, మీరు చేస్తున్న మంచి పనులకు థ్యాంక్ యూ చెప్తూ, ముఖ్యంగా ఇప్పుడు సిఓ గారు చెప్పినట్టు ఏ విధంగా అయితే రాష్ట్రం నుంచి రాష్ట్ర పథకాలు ఏదైతే అమలు అవుతలేదో అమలయ్యే విధంగా ఇక్కడ కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం చాలా శుభ సూచకం, చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే మొన్న మీరు చూసి 3 రోజుల క్రితము ఎవరెవరికైతే గృహజ్యోతి అప్లై చేసుకున్న వాళ్ళకు పథకం రాలేదో, వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు నేను సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అటు వాళ్ళది మనది ఇక్కడ ఒక పాస్వర్డ్ మనకి ఇచ్చి ఉంటే, మనం కూడా ఇక్కడ నమోదు చేసుకుంటే వాళ్ళకి కూడా గృహజ్యోతి స్కీమ్ కొంతమందికి ఇంప్లిమెంట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ మనకు మున్సిపల్ బాడీకి వాళ్ళు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ లేక ఇబ్బంది అయింది. కాబట్టి అలాంటిది లేకుండా కూడా సార్ చూస్తారడం, ఇంతవరకు ఏ సిఓ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఈ సిఓ గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. వారికి ఏంటంటే ఇక్కడ హైదరాబాదీ లోకల్ గురించి అన్ని అవగాహన ఉండడం చాలా శుభ సూచకం. ఏ విధంగా అయితే ఈరోజు చేశాం ఇక్కడ కార్యక్రమం, గత ఇప్పుడు 15 రోజులు ఉందో ఇదే మాదిరిగా ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే మనం రోజు మన గురించి ఎలా స్నానం చేసుకొని క్లీన్ అండ్ క్లీన్ ఉండాలనుకుంటున్నాం, మనమే కాకుండా మన బస్తీ కావచ్చు, మన కాలనీ కావచ్చు, మన సొసైటీ, మన కాన్స్టిట్యున్సీ అంతా నీట్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే
ప్రతిరోజు క్లీన్ ఉంటుంది. కేవలం ఈ 15 రోజులే చేస్తే మాత్రం ఇప్పటి వరకే ఉంటుంది. మేమందరం రోజు చేయలేని పరిస్థితి కాబట్టి అవసరం ఉన్నోళ్ళు చేయాలనుకున్న వాళ్ళు రోజు చేయొచ్చు. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా క్లీన్గా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు క్లీన్లెస్ ఒక పాట అయితే దీని ద్వారా అనేకాలు అనారోగ్య పాలవుతున్నారు. అనారోగ్యం నుంచి కూడా బాగా ఉండాలి, అనారోగ్యం భారంలో పడొద్దు అంటే కూడా ఈ స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్. ఇది స్వచ్ఛత తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొచ్చి ఇది ముందుకు సాగుతుంది, ఈ కంటిన్యూషన్ అవుతున్నందుకు కూడా ఈ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా కొన్ని బస్తీలలో పెట్టి బస్తీ వాళ్ళకు కూడా కొంచెం వివరించినట్టయితే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటున్నారో వాళ్ళ బస్తీ కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవడం అవసరము. వాళ్ళు ఏ విధంగా అయితే రోజు పొద్దున్న లేచి వాళ్ళ వాకిలు ఊడ్చుకొని క్లీన్ పెట్టుకుంటారు, వాకిలే కాకుండా చుట్టుముట్టు కూడా వాళ్ళు ఏది కూడా చెత్త ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఒక బాధ్యతగా ఒక డస్ట్బిన్లో పడేసి దాని తర్వాత ఇక్కడ మా కంటోన్మెంట్ బోర్డు స్టాఫ్ ఎక్సలెంట్ స్టాఫ్ మంచి సేవలు అందిస్తున్నారు. పడ్డే వేసినవి అన్నీ కలెక్ట్ చేసి కూడా సార్ దీన్ని ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ భాగస్వామ్యమై ఇది బాధ్యతగా భావించి ముందుకొచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రానికి దేశానికి ఒక ఏమంటారు ప్రతీకలాగా ఉండే విధంగా మనం అందరం భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.